నమస్కారం, జేపీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర 3-4 అక్టోబర్ జరుగునున్న సందర్భంగా ఆలయ కమిటీ వారు పోస్టర్లు, పాంప్లెట్లను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. ఎమ్మెల్యేగాను ప్రభుత్వం మాది లేకుండా 4 సంవత్సరాలు ప్రభుత్వం మాదుండి 5 పోలేరమ్మ జాతర నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో పోలేరమ్మ జాతరకు వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలన్నీ కూడా ఏర్పరిచి మా స్వార్థం ఎక్కడ కూడా లేకుండా స్వచ్ఛందంగా అందరూ కూడా చైర్మన్ కావచ్చు, అదేవిధంగా ఒక మున్సిపల్ చైర్పర్సన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, ఎమ్మెల్యేగా నా అధ్వర్యం అందరం కూడా బహుమానంగా చేస్తా ఉన్నాం. కొంతమంది వెంకటగిరిలు అభివృద్ధి అనేది కనిపించడం లేదు అని అన్నారు. దానికి ఒకటి నిర్ధారణ, ఈ పోలేరమ్మ గుడికి ఎదురుగొన్నటువంటి కాలవ, ఉమ్మడి కాలవ, ఆ కాలవ ఎప్పటి నుంచో ఎవరు కూడా అనుకోల నడి బజార్లు ఆ ఉమ్మడి కాలవ వాసన మరి తట్టుకోలేక ఇటువైపు కానీ అటువైపు కానీ కుటుంబాలు ఉంటూ ఎంతోమంది మరి కాలవని బాగు చేస్తే బాగుండేదని చెప్పనేసి గత 50 సంవత్సరాలుగా చర్చలు జరిగేటి. దాన్ని ఈరోజు ఒక నందనవనంగా దాని మీద ఒక బ్రిడ్జి నిర్మించి ఈరోజు బ్రహ్మాండంగా డైరెక్ట్గా ఈ పోలేరమ్మ గుడి నుంచి మెయిన్ రోడ్డు పోయే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అందులో కొంత భాగం పని జరిగింది, ఇంకా కూడా కొంత భాగం పెండింగ్ ఉంది. దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి మెయిన్ రోడ్డుకి కనెక్షన్ ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేశాం. అదేవిధంగా మరి రోడ్లు ఎత్తుకుంటే ఫోర్వే వేసి లైటింగ్ సిస్టమ్ పెడతా ఉన్నాం. ఇంకా వాటర్లు ఎత్తుకుంటే ఎక్కడ కూడా గతంలో
ఏ పైపులు తెగిపోతాయో తెలియదు. తాగేదా నీళ్లు చెట్టు కాదు. ఒకటి పూర్తి మంత్రంగా రిజర్వాయర్ చేసి పెట్టారు. ఆ రిజర్వాయర్ కూడా వాళ్ళ బంధువులకు ఇచ్చుకొని నాశనంగా పన్నులు చేసి నాశనం చేశారు. దాన్ని కూడా ఈరోజు మనం రెక్టిఫై చేసుకుంటూ ఆ డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా ఆర్థిక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మరి ఆ పైప్ లైన్ కూడా రెక్టిఫై చేసుకుంటూ ఇంకా కూడా కంప్లీట్ పాత పైప్ లైన్ మొత్తం రిమూవ్ చేసి కొత్త పైప్ లైన్ కూడా 35 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రికి దగ్గర ఉంది. దాన్ని కూడా శాంక్షన్ చేయించి ఆ 35 కోట్లతో కొత్త పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి ట్యాప్ సిస్టమ్ ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్నాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ కూడా వెంకటగిరి పురపాలకంలో నీటి సమస్య లేకుండా ట్యాంకర్లు పెట్టి మినరల్ వాటర్ ఇచ్చి ఈరోజు ప్రతి 2 వాటర్ ఒక దగ్గర మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి 20 లీటర్ని 2 రూపాయలకు ఇచ్చే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ ఎత్తుకుని చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా డిస్ప్లే చేసి చూపించాలో త్వరలోనే డిస్ప్లే చేసి చూపించి ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఎప్పుడు కూడా కుటుంబంలో ఒకటే చెప్పా, మీ కుటుంబంలో ఒక పెద్ద బిడ్డగా పనిచేస్తున్నాను, నాకు కోరారమ్మా ఈ అవకాశం వచ్చింది, మీ కుటుంబంలో నేను పెద్ద బిడ్డగా పనిచేస్తానని చెప్పాను. అదేవిధంగా ఒక సేవకుడిలాగా పనిచేస్తున్నాను, కానీ నేను ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రిను కాదు, కాబట్టి సేవకుడిలాగా పనిచేస్తున్నాను. గతంలో ఎంతోమంది పనిచేశారు, మరి వాళ్ళని చూడండి, నేను చేసిన పనితనం చూడండి. కాబట్టి పనితనం ఎవరైతే చేస్తారో వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా ఎన్నుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ పోలేరమ్మ సాక్షిగా నేను ఎక్కడ కూడా తప్పు చేయని చెప్పి కూడా తెలియజేస్తాను. ఏమి చేయలేక